ఈనాటి మా ప్రోగ్రామ్ కి స్వాగతం చూస్తున్నందుకు సంతోషం ఈ షోని నా పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ మీద ఫోకస్ చేస్తున్నాం అది ఇప్పుడు పిల్లలకు టీన్స్ కు లభ్యం అవుతుంది ఈ టాపిక్ ముఖ్యమైంది అందుకే స్పెషల్గా చేశాను బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ని యవనిస్తుల కొరకు వాళ్ళ చిన్నప్పుడే ఎంత ముఖ్యమో తెలుసుకోవడం వారి విజయవంతమైన సంతోష జీవితానికి ఆలోచన జీవితం ఎంత ముఖ్యమైనదో ఈనాటి ప్యానెల్లో పేరెంట్స్ మరియు టీన్స్ ఉన్నారు వారితో మాట్లాడాలని ఉత్సాహంగా ఉంది మీ అందరికీ స్వాగతం మీరు కొన్ని గొప్ప విషయాలు పంచుకుంటారని నమ్ముతున్నాను ఐ మీన్ మనసు అనేది చాలా ముఖ్యమైంది అని నేను నమ్ముతాను ఒక అడల్ట్గా నాకు తెలుసు గతంలోకి చూస్తే తెలుస్తుంది నేను ఎన్నేళ్ళు దుఃఖంలో గడిపాను ఆలోచనల శక్తి నాకు తెలియనందున ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చిన్న వయసులోనే మన పిల్లలకు నేర్పగలిగితే మనం చిన్న చిన్నవాళ్ళకి హెల్ప్ చేయగలిగితే పెద్దవారిని బాగు చేయక్కర్లేదు నా జీవితంలో చిన్నప్పుడు నాకు జరిగిన నష్టం నుంచి స్వస్థపడాలని ఎన్నో ఏళ్ళు నేను వెచ్చించాను నాకు కానీ నా ఆలోచనల శక్తిని గురించి తెలిసి ఉంటే నేను నా ఆలోచన ఎంచుకోవచ్చని నాకు తెలిసి ఉంటే నా బుర్రలోకి వచ్చే ప్రతిదాని గురించి ఆలోచించక్కర్లేదని అది నాకు ఎలాంటి లాభం లేనిదైనా అయితే నేను ఆలోచన మార్చుకుని నాకు హెల్ప్ చేసేదైనా ఆలోచించవచ్చని నా జీవితం ఎంత వేరుగా ఉండేదో ఎంతోమంది టీన్స్ తక్కువ అంచనా వేసుకుని బాధపడుతున్నారో నిజంగా అలానే జరిగింది పదిహేడేళ్ల లిండ్సీ వెబ్స్టర్ విషయంలో ఆమె జీవితం ఆరంభమకముందే ముగించాలనుకుంది అదంతా తన గురించి ప్రతికూలంగా ఉంది అనుకోవడం వల్లే ఆమె కథనం వింటారా ఈరోజు మీరు లిన్సీ వెబ్స్టర్ ని చూస్తే మీరెన్నడూ ఊహించలేరు ఆమె ఎన్నో ఏళ్లు తన మనసులోనే ఒక యుద్ధం చేసిందని దానితో ఆమె కథ విషాదంగా ముగిసి ఉండేదని ఆమెకు పదకొండేళ్ళ వయసు కూడా అది మొదలైంది ఆమె ఎంతో సన్నగా ఉండడం గురించి ఆమె క్లాస్మేట్స్ ప్రశ్నించడం ఆరంభించినప్పటి నుంచి ఆమె స్వగౌరవం దెబ్బతింది చాలా మంది నన్ను అడిగే వాళ్ళు నువ్వు ఎండ్రెక్సికా లేక బొలిమిక్ కానీ లేదా అలాంటి విషయాలు ఆ ప్రశ్నలు నన్ను ఎంతో బాధించేవి ఎందుకంటే నేను ఎన్నడూ నా ఆహార అలవాట్లు మార్చుకోలేదు ఆమెకు ఒక అక్క ఒక చెల్లెలు ఉండేవారు అక్క ఎంతగానో పెరిగింది చెల్లెలు ఆమె కంటే ఎక్కువ పుష్టిగా ఉండేది అందువల్ల ఆమెకు సమస్య వచ్చేది ఇద్దరి నడుమో ఉండడం వల్ల కనుక దాంతో ఆమెకు ఒక సమస్య ఉందని గమనించాను ఆమె ఎప్పుడూ నీరసంగా ఉండి విషయాల గురించి మాట్లాడేది కాదు ఏదో ఆమె మనసులో ఉన్నట్లు మనం చెప్పగలం అయితే ఆమె నోరు తెరిచి దాని గురించి మాట్లాడదు విచారం లాంటిది కనిపిస్తుంది నేను అది చూడగలిగాను ఏంటి బాగున్నావా ఉన్నాను నిజంగా అవును నేను రెండు రెంట్లు కలపాలనుకోలేదు నేను కిచెన్ లో వంట చేస్తున్నాను ఆమె వచ్చి అడిగింది గుర్తుందా నన్ను సూసైడ్ గురించి ఏదో అడిగాము ప్రజలు ఎలా సూసైడ్ చేసుకుంటారు బహుశా నేను ఆమెతో మాట్లాడాను ఏవో కొన్ని మాటలు చెప్తూనే ఉన్నాను ఆమె వెళ్లిపోయింది ఆమె మనసు ఎక్కడుందో చెప్పాలని ట్రై చేసింది ఒకరోజు ఆమె తన ఫ్రెండ్తో చెప్పింది ఆమె తన చేతిని కోసుకుని తానుగా చంపుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్ తల్లి తల్లికి ఫోన్ చేసి చెప్పింది గుండె ఆగిపోయినట్లయింది మీ చుట్టూ ఉన్నదంతా ఆగిపోయినట్లు గడియారం ఆగిపోతే అంతా ఆగిపోతుంది ఎందుకంటే అలాంటి మాటలు వింటే అనుకుంటారు మా అమ్మాయి కాదు ఆమె బాగుంది సంతోషంగా ఏదో చిన్న సమస్య ఉంది అంత గంభీరమైనదేవి కాదు ప్రజలు నన్ను వెక్కిరిస్తుంటే బాగా విసిగిపోయాను నా బరువు గురించి అడిగిన లక్షలాది ప్రశ్నలు విని దానికి సంబంధించిన వెన్నో కనుక ఆ క్రమం అలా ఎందుకు సాగి నాకు వదిలిసి వెళ్ళిపోయి ఇలా చెప్పాలనిపించింది దాన్ని మర్చిపో దీనితో ఇకపై వ్యవహరించకుండా ఉండడానికి ఇదే సులభమైన మార్గం దాని గురించి మేము ఎన్నో నెలలు చర్చించి ఆ తర్వాత ఆమె బొర్రు ఎక్కడ ఉందో చూడాలనుకున్నాం అంటే ఆమెకి ఏదైనా థెరపీ లాంటిది అవసరం ఉందా అని అయితే నిజంగా ఆమెతో కలిసి ఆమె కొరకు ప్రార్థించాం ఎంతగానో మధ్యవ్యతిథ్యం చేశాం తనకు ఆ ప్రార్థన ఎంతో మార్పులు తెచ్చింది ఆమె ఏం చెప్పాలనుకుందో అది విన్న తర్వాత బహుశా నేను గుర్తించడానికి హెల్ప్ చేసింది దేవునితో నేను నీతిగా ఆలోచిస్తే దాన్ని నేను జయించవచ్చునని నాతో ఎవరు ఏమన్నా పర్వాలేదు ఒక చెవి నుంచి విని ఇంకో దాని నుంచి వదిలేయచ్చు నేను అందంగా పరిపూర్ణంగా ఉన్నాను ఎందుకంటే నేనున్నట్లుగానే దేవుడు ప్రేమిస్తున్నాడు నాకది చాలు అంతే ఒక ఆలోచనే మీరేమైనా చేయడానికి ముందు అది ఒక ఆలోచనే కనుక ఆలోచనలను కంటిన్యూ చేయగలిగితే మీ ఆలోచనలపై అధికారం ఇవ్వకుంటే ఏదైనా సరే సాధ్యమే ఎన్నో నెలలు పట్టింది ఆమె బైబిల్ చదవడం ఎంతగానో ప్రార్థించడం అమ్మతో కలిసి చాలాసేపు మాట్లాడడం అయితే లిన్సే చివరికి నాశనం చేసే తన ఆలోచన క్రమాన్ని మార్చుకోగలిగింది లేకపోతే సంతోషంగా ఉండేది కాదు నేను గతంలోకి చూస్తే అనుకుంటాను అది నేనే నిజంగా ఇలా అనుకున్నాను నేనంటే నాకు ఇష్టం కనుక దాన్ని కౌగిలించుకో హై లవ్ యూ హై లవ్ యు మా హై లవ్ యు లెండ్సీ ఆమె తల్లి లెండా ఈ రోజు ఇక్కడికి వచ్చారో వాళ్ళ సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి మా ప్రోగ్రాంకి స్వాగతం గుడ్ మార్నింగ్ నిజంగా అది ఆశ్చర్యపరిచే సాక్ష్యం అనుకునేదాన్ని పిల్లలు ఎలా సన్నగా ఉన్నందున వెక్కిరించేవారో అలాగే కొంతమంది లావుగా ఉంటే ఎలా వెక్కిస్తారు నిజంగా ప్రజలు ఏమంటారో వింటే అందరిని సంతోషపరచగలిగి ఉండేవారు అవునా కాదు అదెలా అంటే నేను ప్రతిఛాయకు అవతలి వైపు ఉన్నాను మీరన్నట్లు చాలా మందిని వెక్కిరిస్తుంటారు ఎక్కువ లావుగా లేదా ఓబీస్గా ఉన్నా నన్ను నేను చాలా సన్నగా ఉన్నందున వెక్కిరించేవారు నేను ఒకలా ఇలా అనుకునేదాన్ని నేను అన్నట్లు ప్రార్థించడంతో దాన్ని జయించడానికి హెల్ప్ చేసింది అది ఎలా అంటే సాతాను వాళ్లను నా జీవితంలో విత్తనాలను నాటేందుకు ఉంచినట్లు దేవుడి నుంచి నా ధ్యాసను తప్పించడానికి అయితే దేవుడు నా జీవితంలో ఉండాలనుకున్నాడు మీ పుస్తకంలో మీరు అన్నారు ఇవి విత్తనాల్ని కలుపు మొక్కలను తీసేదాన్ని యూజ్ చేయడం వీటిని జయించడానికి అంటే దేవుడు అలాంటి వాడే నా జీవితంలో ఉన్న చెడు విత్తనాలను తీసివేయడానికి అప్పుడు నా జీవితంలో మంచి విత్తనాలు నాటబడతాయి బహుశా నా తల్లి ఒక మంచి విత్తనం దీన్ని జయించడానికి నాకు హెల్ప్ చేసింది అంటే నేను ఇప్పుడు మారడానికి మీరంతా ద సెంట్ లూయిస్ డ్రీమ్ సెంటర్ యూనివర్సిటీలో ఉన్న మా చర్చికు వస్తారు దేవుని వాక్యం నిజంగా మన జీవితాన్ని మార్చివేస్తుంది ఊహించుకోండి టీనేజర్స్ అందరూ ఇంకా చిన్నపిల్లలు తమ గురించి చెడు ఆలోచనలున్న వారిని గురించి ఎన్నో కారణాల వల్ల వేరు వేరు కారణాలకు వాళ్ళకు కానీ ఎలా ఆలోచించాలో తెలిస్తే వాళ్ళ జీవితాలు ఎంత వేరుగా ఉండేవో మీకు అది ఎలా అనిపించింది నిజంగా అది ఒప్పుకోవడం ఎంతో కష్టమైంది నా బిడ్డ నిరంతరం నేను మాట్లాడే ఒకరు మీరెంతగానో కలిసి పనిచేసే ఒక అమ్మాయిని గురించి అనుకోవడం వాళ్ళ జీవితంతో అంతగా సంబంధం ఉన్నా తనకు ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే అంత లోతైన దాంతో ఇంకా డీల్ చేస్తుందంటే ఎందుకంటే మీరు అనుకోరు పిల్లలు అలా వాళ్ళ పేరెంట్స్ కి సంబంధం లేకుండా వాళ్ళు స్పోర్ట్స్ లోనే పాలు పంచుకుంటారు అని కానీ ఒత్తిడి ఉంటుంది అవును నిజం నాకు తెలుసు అది అప్పుడు ఎలా అంటే నేను ప్రతి పేరెంట్ కి అనిపిస్తుంది వాళ్ళ బిడ్డకి ఏదైనా సమస్య వస్తే వెంటనే అపవాది అది మీ తప్పే అని చెప్పాలని ట్రై చేస్తాడు శత్రువు ఎప్పుడు అందరి మనసుల్లోనూ పని చేస్తూనే ఉంటాడు కాదంటారా చాలామంది గుర్తించరు మరణించబోయే ప్రజలు కూడా అదంతా ఒక ఆలోచనతో మొదలైంది అని అవును అది నిజం చాలా వాళ్ళు ఏదో దూరేసి అలా చేసినందువల్ల చేరుకోలేదు అది ఆసక్తికరమైన ఆలోచన ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు మనల్ని టీవీలో చూస్తారు మాకు ఒక పెద్ద జైలు పరిచర్య ఉంది వాళ్ళంటే మాకెంతో ఇష్టం సహాయం చేయాలి అనుకుంటాం అది ఆసక్తికరమైన మాట ఎవరైనా గంభీరమైన స్థితిలో ఉన్నా ఈరోజు ఇప్పుడు మరణశయ్య మీద ఒకవేళ ఉన్నా ఈరోజు వాళ్ళు ఉన్న చోట ఏదో ఒక చోట ఒక ఆలోచనతోనే మొదలైంది ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్కరూ ఏదో చోట ఒక ఆలోచనతో ఆరంభించారు ప్రతి విడాకులు చిన్న వయసు ప్రతి చెడు సంబంధం పోయిన ప్రతి జాబ్ చూడండి మిస్ అయిన ప్రతి అవకాశం అన్నీ ఏదో ఒక చోట ఆలోచనతోనే ఆరంభమవుతాయి మీ కథ నాకు తెలుసు జాకీ మీ ఆరంభ జీవితంలో మీ మనసు విషయంలో ఎన్నో సమస్యలు ఉండేవని కనుక మీరు అది బాగా అర్థం చేసుకుంటారు మీ ఆలోచనల గురించి ఏం చెప్పగలరు అలాగే టీనేజర్స్ ని ఎలా బాధిస్తాయో అంత దగ్గరగా ఉండడం వల్ల నాకు తెలుసు ఆరన్ నేను చాలా క్లోజ్గా ఉంటాం అతనికి పదహారేళ్ళు నేను అతన్ని గమనిస్తుంటాను అతని మనసు ఎక్కడుందో దేని గురించి ఆలోచిస్తాడో అని అతని మనసులో కోట్లాది విషయాలు తిరుగుతూ ఉంటాయి అది అది ఆసక్తికరం ఎందుకంటే ఈ పుస్తకం మేము షేర్ చేసుకున్నాం ఇలాంటి విషయాలను గురించి అంటే మీడియా మన ఆలోచన జీవితం గురించి బాధ్యత తీసుకోవడం అలాంటి విషయాలు అలాగే అది ఎంత ముఖ్యమైనదో మీరు అన్నట్లు మన ఆలోచన జీవితం మీద అధికారం తీసుకోవచ్చును నేను ఎదుగుతున్నప్పుడు నిజంగా నేను అది నమ్మలేదు మన ఆలోచనలు వెళ్ళగలిగే చోటుకంతా వెళ్ళొచ్చని అనుకున్నాను నాకు ఈ స్థితికి చేరుకునేటప్పటికి చాలా టైం పట్టింది అయితే ఆరోన్ జీవితంలో వేరే ఇంకో చోటు ఉన్నాడు అలా ఆలోచించడం గురించి మరింత తెలివి ఉంది అతనికి మీరేమంటారు ఆర్ఎన్ లోకంలో ఒక టీనేజర్గా ఈనాడు జీవించడం ఎలా ఉంటుంది ముక్కుకి సూటిగా వెళ్ళాలి అనుకుంటే బహుశా నేను అది నాపై ఎలాంటి ప్రభావం వేయకుండానే ఇతరులకు ఉన్నంతగా లేకుండా సరైన వాతావరణంలో పెరిగాను అనుకుంటాను అయితే నేను నిరంతరం ఒత్తిడిని ఫీల్ అవుతూనే ఉంటాను పీస్ లేదా ఇంటర్నెట్ లేదా టీవీ నుంచి ఎప్పుడు తప్పు మార్గం తీసుకునేలా తిన్నగా వెళ్ళడం చాలా కష్టం మా ఫ్రెండ్స్ చాలామంది దారి తప్పడం చూస్తుంటాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్లరు వాళ్ళు అనుకునేది వాళ్ళు చేస్తారు ఆ విధంగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదు కిందకు వంగి మార్గాన్ని చూడనే చూడరు మా ఫ్రెండ్స్లో చాలామంది అలా చేయడం చూసి నాకు చిరాకు వేసింది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తాను కొన్నిసార్లు చూడడానికి కూడా బాగోదు రోమా చెప్తుంది దేవుని వద్ద మనందరి కొరకు మంచి పథకం ఉందని అయితే మన మనసును నూతనీకరించుకోవాలి అని లోకంలోని యవనస్తులందరి గురించి ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన జీవితం గురించి ఏవైనా చేయగలరన్న ఐడియా లేని వారిని గురించి నిజంగా ఎంతో బాధగా ఉంటుంది విషయం గుర్తిస్తే మన ఆలోచన మార్చుకుంటే చాలు పూర్తి జీవితం మారిపోతుంది అనుకుంటే సాతాను అతనిలా ఆలోచించాలంటాడో అది నాశనాన్ని తెస్తుంది దేవుడు ఒకలా ఆలోచించాలంటాడు ఆ విధానంలో మన జీవితానికి ఆయన ఆశీర్వాదాలన్నీ తెరవబడిన మార్గం ఉంటుంది కనుక మీరు ట్రైనింగ్ తీసుకోవడం అద్భుతం మీరు ఇది అర్థం చేసుకుంటున్నారు అయితే ఈ విషయాలను గురించి అసలు ఏమీ తెలియని అవనస్సులను గురించి మనం పట్టించుకోవాలి రయాన్ మీరేదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు కదా అదేమిటో అడగచ్చు మీ ప్రతికూల సమస్యలతో మీరు ఎలా డీల్ చేశారో అడగాలనుకున్నాను వాటిని ఎలా తెలుసుకుని అనుకూలంగా మార్చగలిగారు అది బహుశా ముందుగా జరగవలసింది ఏమిటంటే నేను ప్రతికూలంగా ఉన్నానని గుర్తించాలి నేను పెరిగింది ప్రతికూల వాతావరణంలోనే కనుక ఎప్పుడు అలానే ఉండేదాన్ని నా చుట్టూ వాతావరణం అలానే ఉండేది నేను అలానే ఉన్నానని కూడా నాకు తెలియదు నాకు సమస్య ఉందని కూడా తెలియదు నాకు గుర్తుంది డేవికి నాకు పెళ్ళైన కొత్తలో అతను అనుకూలంగా ఉండేవాడు నేను ప్రతికూలంగా ఉండేదాన్ని అతని గ్లాస్ ఎప్పుడు సగం నిండి ఉంటే నాది ఖాళీగా ఉండేది ఒకరోజు నాతో అన్నాడు నీలో లోపం ఏమిటి నేను ప్రతికూలంగా అంటే అన్నాడు నీలో లోపం ఏంటి నేనన్నా చూడు ఏదైనా మంచి జరుగుతుందని ఆశించుకుంటే జరగనప్పుడు నిరాశ చెందంగా కనుక ముందుగా ప్రతికూలంగా ఉంటానని గుర్తించాలి చాలామంది ఈ ప్రోగ్రాంని చూస్తున్నారు వారికి ప్రతికూల వైఖరి ఉంది ఆయన ఎప్పుడు తమ సమస్యను గురించి ఎవరినో నిందిస్తున్నారు దానికి వాళ్ళు తమ ఆలోచన జీవితానికి వారి వైఖరికి బాధ్యత తీసుకోవడానికి బదులుగా కనుక ముందుగా రయాన్ అది ఒక సమస్యని నేను గుర్తించాలి తర్వాత దేవుని వాక్య ప్రకారంగా మనసును నూతనీకరించుకోవాలి ఎక్కడో ఏదో విధంగా కొత్త సమాచారాన్ని పొందాలి ఎందుకంటే మన మనసులో కంప్యూటర్స్ లాంటివి వాటిలోకి పెట్టిందే బయటకు చూపగలవు కనుక జీవితం అంతా మీ మనసులోనికి ప్రతికూలమైందే నింపుతూ ఉంటే అప్పుడు సహజంగానే అక్కడ ఏదైనా మంచిది మార్చేంత వరకు అదే చూపుతుంది సరే ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ట్యూన్లో ఉండండి తిరిగి వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అనుకూల ఆలోచన జీవితంలోని శక్తిని గురించి దేవుని వాక్యంతో ఆలోచనని ఎలా లైన్లో ఉంచాలి మళ్ళీ స్వాగతం మేము చర్చించేది నా పుస్తకం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఫర్ కిడ్స్ అండ్ టీన్స్ గురించి ఈరోజు రోజు ఇక్కడికి అద్భుతమైన వారు వచ్చారు మనకి హెల్ప్ చేయడానికి లమాంట్ మీతోనూ మీ అబ్బాయి రాయన్తోనూ మాట్లాడాలి కొంచెం అతని గతంలో ఉన్న సమస్యల గురించి లేదా ఎదుర్కొన్న వాటిని గురించి రాయన్ మీ బొర్రలోకి ఏం ఆలోచనలు వచ్చాయో మాతో పంచుకుంటారా చూడండి నాకు స్కూల్లో కొన్నిసార్లు సమస్యలు ఉండేవి పిల్లలు ఇతరులను ఆట పట్టిస్తుంటారు బాధ కలిగేది అంతేకాకుండా వాళ్ళు ఏమన్నారో దాని గురించి బాధపడను ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించినంతకాలం ఒకేలా ఉంటాను వాళ్ళు ఏమన్నా సరే నేను వెళ్ళిపోతాను అన్న దాని గురించి ఏ విధంగానూ నన్ను నేను సందేహించను మనసుని అనుకూలంగా ఉంచుకుంటాను ప్రతికూలంగా కాకుండా ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించను దేవుడు నాకు చెప్పింది గుర్తుంది యోహాను మూడు పదహారులో లోకాన్ని ప్రేమించాడు కనుక నన్ను ప్రేమిస్తాడు వాళ్ళు ప్రేమించకపోతేనే దేవుడు ప్రేమిస్తాడు అది అద్భుతంగా ఉంది నిజంగా బాగుంది నీ అంత వయసు అప్పుడు నాకు ఇది తెలుసుంటే ఎంత బాగుండేది ఆల్మంట్ ఒక్క నిమిషం మనం కాని అనుకూలత ప్రతికూలత గురించి ఆలోచిస్తే అపవాది ప్రతికూలుడు దేవుడు అనుకూలుడు నేను ఎప్పుడు చెప్తా దేవుని గురించి ఒకటి ప్రతికూలత లేదని కనుక మనం అనుకూలంగా ఉంటే పెద్ద మార్పు తెస్తుంది కాదంటారా తెలుస్తుంది ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలని నా కోరిక ఇది మా ఫ్యామిలీ ఇది మా ఫ్యామిలీతో మనం చేస్తాం అంటే అది దేవుని వాక్యం అంటే అది దేవుని వాక్యమే మరి మనం బలంగా ఉన్నట్లు మన ఆలోచనలు మన గురించి ఏమనుకుంటున్నామో ఇతరుల గురించి మన ఫ్యామిలీ గురించి అలాగే దాన్ని మనం దేవుని వాక్యం ప్రకారమే చేయాలి అది నిజంగా సింపుల్ దాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా కష్టం చేసాం దేవుని వాక్యం పొందకపోవడమేమో నాకు తెలియదు ప్రజలు గుర్తించరు ఆలోచనల గురించి ఏమైనా అని అదే పెద్ద విషయం మనం అనుకుంటాం మన ఆలోచనలే మనం అని అనుకుంటాం అవును మనం ఏమి ఆలోచించినా మనం అలానే ఉంటామని అయితే చివరికి భావాలను గురించి మనం తెలుసుకోవాల్సిన పాఠం లాంటిది అది నాకు భావాలు ఉంటాయి కానీ నేను అవును భావాలు కాను వాటిని కంట్రోల్ చేసుకోగలను ఫీలింగ్ రావడం గురించి ఏమీ చేయలేను కోపం లాంటి దాన్ని బహుశా ఏదో జరుగుతుంది కోపం వస్తుంది దానికి ఏం చేయలేము కానీ అలానే ఉండక్కర్లేదు అవును అలాగే మీరు అన్నట్లు అందరికీ ఆ ఆలోచనలు వస్తాయి నాకు ఆలోచనలు వచ్చేవి కొన్నిసార్లు కొన్ని నా జీవితంలోకి వచ్చినవి నాకు తెలుసు దేవునివి కాదని అప్పుడు నేను నా మనసుని గట్టిగా లాగి పట్టుకొని ఆలోచనని వదిలి ఇలా అనాలి లేదు ఇది నా ఆలోచన కాదు ఇది తప్పకుండా శత్రువు ఆలోచనే దాని బదులు వేరేమి ఆలోచించాలి ఆలోచన ఇలాగుంటే నేనేం బాగోలేదు లేదా అది ఏవైనా సరే దానికి బదులుగా వేరే శత్రువు చెప్పేదానికి వ్యతిరేకంగా చెప్పండి రాయిన్ చెప్పినట్లుగా అందరూ మిమ్మల్ని అసహించుకునే ఆలోచన అయితే దానికి బదులు అక్కడ వాక్యాన్ని అతను చెప్పిన వచనాన్ని ఉంచండి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కుమారుడిని ఇచ్చాడు అవును పేరెంట్స్ తమ పిల్లలకు చిన్న వయసులోనే ఇదంతా బోధించాల్సి ఉంది పేరెంట్స్ తమ పిల్లలకు చిన్న వయసు నుంచే మీ ఆలోచనలను కంట్రోల్ కంట్రోల్ చేసుకోవచ్చని చెప్పాలి ప్రజలకు తమ ఆలోచనలను అర్థం చేసుకునే శక్తి ఉండాలి నా పుస్తకం పేరు మనసు ఒక రణరంగం నిజంగా ప్రజలకు విచిత్రమైన పేర్లు అనిపిస్తుందని తెలుసు ఒక అమ్మాయి ఇలా చెప్పడం నాకు గుర్తుంది ఒకరోజు ఆమె శామ్స్ క్లబ్లో ఉంది ఈ పుస్తకాన్ని చూసి నవ్వి ఇలా అనుకుందట మనసులో ఒక రణరంగమ ఎంత హాస్యాస్పదం అయితే దాని పేజీలు తిప్పి చదువుతూ అనుకుంది వా మ్యాన్ ఇది నేను చెప్పినట్లే ఉంది అంటే ఇది దేని గురించి అందరం ఫీల్ అవుతాం కొన్నిసార్లు మన మనసులో యుద్ధం జరుగుతున్నట్లు అవునా అవును బహుశా చాలాసార్లు ప్రజలు యుద్ధాన్ని చూసి అనుకుంటారు నాకు అది చాలా పెద్దది దేవుని వాక్యం గురించిన మంచిది ఏమిటంటే ఆయన వాక్యం చేత మనసుని నూతన పరుచుకోమంటాడు ఆయన వాక్యం చేత మనం మార్పు చెందుతాం దాని అర్థం అదంతా ఒకేసారి జరుగుతుందని కాదు అయితే ఒకసారి ఒక విషయం జరుగుతుంది మనం గాని ఒకసారి ఒకదాన్ని మాత్రమే తీసుకుంటే పిల్లల విషయంలో ఆరన్ మరియు అతని ఫ్రెండ్స్ అలా కొన్నిసార్లు పిల్లల మధ్య నిజంగా ఎంతో తేడా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా పిల్లల మనసులో ఆలోచనలు ఉంచబడతాయి ఇలాంటివి నీకు బుద్ధి లేదు లేదా ఇతర పిల్లల్లా నీకు తెలివి లేదు లేదా ఇతర పిల్లలతో పోల్చి చూస్తారు ఐరన్ విషయంలో అయితే నేనెప్పుడూ అతని చిన్నతనం నుంచే అతనిలో ధైర్యం పెంచాం ఎందుకంటే స్వయం గౌరవంతో నేను ఎన్నో యుద్ధాలు చేశాను కనుక నువ్వు అనుకోవా నీ మనసులో ఒకసారి ఒక విషయం ఒక మాటతో ఒకసారి యుద్ధం చేసినట్లు ఎవరైనా బుద్ధి లేదా అంటే తిరిగి ఇలా అంటావా నువ్వు అప్పుడేం చేస్తావ్ అంటే ఇంకొకసారి బహుశా లక్కీ ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఇంటి వాతావరణం చాలా రఫ్ గా ఉంటుంది అంటే స్కూల్లో వాళ్ళని ఈ విధంగా ఒకవేళ తిడితే లేదా వాళ్ళు ఫ్రెండ్స్ లేదా మీడియా ద్వారా వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ అదే జరుగుతుంది పేరెంట్స్ లేదా ఫ్యామిలీ ద్వారా నేను ఇంటికి పారిపోయి వస్తే మీరున్నారు ఆశ్రయం ఇచ్చారు అయితే అలాంటి సమయాల్లో వెళ్ళడానికి ఎవరూ లేరనుకునే ఆలోచన ఊహించలేను ఎందుకంటే నిరంతరం మన మనసుల్లోకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఎందుకంటే మన మనసుకి ఎప్పుడూ కోరికలు అనేది చాలా ఎక్కువ కావాలంటే చూడండి టీవీ ద్వారా మీరు కానీ టీవీని చూస్తే థర్టీ సెకండ్స్ కూడా సెక్స్ అనేది లేకుండా గడవదు యాడ్లో లేదా స్కూల్లో కూడా డ్రగ్స్ పట్ల అసలు నమ్మలేము ఇలా అండవు నిజంగా చాలా సింపుల్ గా ఉంటుంది ఓకే యా ష్యూర్ అంటారు దీంతో నిరంతరం పోరాడుతున్నారు కొంతమంది అది లేదనుకుంటారు కానీ ఎప్పుడూ ఉంటుంది నేను నిరంతరం దాని చుట్టూ ఉండి పోరాడడానికి అనేక మార్గాలు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాణి నిజం చెప్పాలంటే నేను నిజంగా నమ్ముతాను ఈనాడు యవనేస్తుడిగా ఉండడం చాలా కష్టం గతంలో కంటే పంతొమ్మిది వందల యాభైలో నేను టీనేజర్ని అవును ఎన్నో రకాలుగా శోధనలు వస్తుండేవి అయితే ఏది ఏది ఈనాడులా లేదు టీవీలో వచ్చేవన్నీ ఎంతో క్లీన్గా ఉండేవి కుటుంబానికి సంబంధించినవి మన మనసులోకి చెత్తని నింపే విషయాలు లాంటివి ఉండేవి కాదు నిజం చెప్పాలంటే పుస్తకం గురించి బాగా ఫీల్ అవుతాను బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఫర్ కిడ్స్ అండ్ టీన్స్ ఎందుకంటే ఇంకొకసారి మనం పిల్లలకు హెల్ప్ చేస్తే పెద్దవారిని రిపేర్ చేసే అవసరం ఉండదు మన ఆలోచన జీవితం ఎంతో ఆశ్చర్యకరమైంది మీ విషయం ఏమిటి లెన్సీ మీకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చేవో చెప్తారా నాకు సమస్యలు ఉన్నప్పుడు సూసైడ్ ఆలోచన కాకుండా క్లాస్లో ర్యాంక్ లాంటి చిన్న విషయాలు కూడా టెస్ట్కు చదవడం లాంటిది ఇలా అనుకోవడం ఇది చాలా కష్టం నాకు ఈ జన్మలో ఇదేమీ అర్థం కాదు ఓకే వదిలేస్తాను దాన్ని వదిలేయడానికి బదులుగా చదవడానికి ముందు దేవుణ్ణి ప్రార్థించాలి క్రీస్తు మనసును ఇవ్వమని ఈ టెస్ట్ కొరకు చదవడానికి సరైన సమాచారాన్ని తెలుసుకోవడానికి టెస్ట్లో పాస్ అవ్వడానికి ఎందుకంటే నేను విజయాన్ని కోరుతాను అంటే మొదటి ర్యాంక్ అలాగే నేను చేసే ప్రతి దానిలో మంచి ఉండాలనుకుంటాను నేను చేయగల ప్రతి దానిలో శ్రేష్టంగా ఉండాలని కష్టపడతాను అంటే ర్యాంక్లే కాకుండా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే అంత మంచిగా ఉండడని ఫీలింగ్ అంటే తన పేరెంట్స్ని ప్రీతిపరిచేంత మంచిగా ఏమీ చేయలేదని ఎవరి కోసం కావలసినంత మేలేమీ చేయలేదని కనుక అతను దాని నుంచి ముందుకు వెళ్ళి అలా చేశాడు అతను ఒక లెటర్ రాసి పెట్టాడు తర్వాత దానివల్లే అంతా తెలిసింది అతను ఎలా తన గురించి మంచిగా ఫీల్ కాలేదో అతను కానీ తన గురించి మంచిగా ఉంటే మా అమ్మ నాతో ఎప్పుడూ చెప్తుంది నువ్వు చాలా బాగుంటావని అతనికి కానీ తెలుసుంటే అన్నీ చేయగలడని అతను అలా చేసుండేవాడు కాదు అదంతా ఒక ఆలోచనే ప్రతిక్రియ ఒక ఆలోచనే నిజంగా అది జరగడానికి ముందు మనం కానీ ఆలోచనలను అర్థం చేసుకుంటే బహుశా ఎంతో మార్చగలుగుతాం ఎందుకంటే టీనేజర్స్ ఎన్నో అనుభవిస్తారు గర్భవతులు అవుతారు ఈనాడు మనం డీల్ చేసే ఎన్నో అలాంటి విషయాలుంటాయి ముందుగా అదంతా ఒక ఆలోచనే ఏళ్లు గడిచే కొలది ఇలాంటి విషయాలు జరిగే శాతం పెరుగుతుంది బహుశా ఆ శాతం తగ్గుతుంది ఒకవేళ మనం అనుకూలంగా ఆలోచించడం నేర్చుకుని ఎప్పుడూ అనుకూలంగా ఉంటే నేను మీకు నా పుస్తకాల కట్టి ఇచ్చి మీ స్కూల్లో వదిలేసి అక్కడ ఉన్నవారందరికీ దీని గురించి బోధించమని చెప్పాలని ఉంది చెప్తున్నాను నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రజల మనసులో జరిగే యుద్ధాలను చూస్తే అయితే వాటిని మార్చుకోవచ్చు చెప్తున్నాను దాన్ని మార్చుకోవచ్చు దేవుని వాక్యపు శక్తి ద్వారా దాన్ని మార్చుకోవచ్చు ఆశ్చర్యకరం ప్రజలకు సాతాను ఇచ్చేటువంటి ఎన్నో చెడు ఆలోచనలు వారిని గురించే ఇస్తాడు కాదంటారా వారిని గురించి మాత్రమే అయితే తెలుసా పెద్దవరమైనా అది ఎప్పుడు ఆగిపోదావునా ఎన్నడూ ఆగదు ఎందుకంటే నా నలుగురు బిడ్డలతో డీల్ చేయకుండా వాళ్లకు అర్థం అయ్యేలా చేయడం చిన్నప్పుడే ఆరంభిస్తాం వాళ్ళు అర్థం చేసుకునేలా ఏమన్నంటే మీరు దేవుని రూపంలో చేయబడ్డారు మీరెంతో పరిపూర్ణులు ఆయన రూపంలో అద్భుతమైనవారు అని అయితే దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన రూపంలో మనం చేయబడితే మనము పరిపూర్ణలవే మీరు చిన్న గులకరాయి వచ్చి ఆయన మనలో చేయాలనుకున్న దాన్ని నాశనం చేయనీయకూడదు సాతాన్ నుంచి వచ్చే ఆ చిన్న మాట మీరు చేయాలనుకున్న ప్రతిదాన్ని దాన్ని మార్చేయగలదు మీ ఆలోచన జీవితం చాలా సింపుల్గా ఉంటుంది చాలా కష్టంగానూ ఉంటుంది అయితే చూడండి అడుగు వెనక్కి చాలా ఈ ప్రోగ్రామ్ చూస్తుండవచ్చు టీన్స్ కంటే అయితే నాకు ఫీలింగ్ మనం పిల్లలు టీనేజర్స్ని గురించి మాట్లాడుతున్నా ఈ ప్రోగ్రాం నిజంగా ప్రోగ్రామ్ చూసి ఇలా అనుకునే వారికి పరిచయం చేస్తుంది మ్యాన్ నా ఆలోచనల గురించి నేను ఏమైనా చేయాల్సిందే మీ జీవితం మారగల ఒకే ఒక మార్గం సత్యాన్ని తెలుసుకోవడం ఏ అన్నాడు నా ఉంటే సత్యం తెలుస్తుంది అది స్వతంత్రని చేస్తుంది ఎంతో కష్టపడ్డ వారి నుంచి ఈ రోజు ఎన్నో విషయాలు విన్నాం అయితే దేవునికి స్థుతులు వారి పేరెంట్స్ సత్యాన్ని చెప్పారు ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకుంటే ఏమవుతుంది కనుక దేవుని వాక్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకోవాలి వచ్చే ప్రతి ఆలోచనను ఆలోచించక్కర్లేదని వాటిని ఎంచుకోవచ్చని అది జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు మీరు ట్యూన్లో ఉండి వివరాలన్నీ వ్రాసుకోండి రేపు మళ్ళీ మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నా గాడ్ బ్లెస్ యూ